Vijayawada Jarakapoye BC Mahasabaku Sarvam Siddham Chesaru Repu Udayam 7 Gantalaki Vivida Hodalo BC Praja Pratinidhulu Netalu Cherukonunnaru 84000 Mandi BC Netalu Karyakartalaku YSRCP Ahvanalu Pampindi Repu Udayam 9 Gantala 30 Nimishala Nunchi MLAlu MPlu Mantrula Prasangalu Prarambham Kanunnayi Repu Madhyahnam 12 Gantalaku CM Jagan Mohan Reddy Prasanginchanunnaru Sabaku Vacche Vari Kosam Vasati Bhojana Ravana Erpatlu Chesindi YSR Congress Party Vijayawada Vediga BC Mahasabhaku YSR Congress Party Airport Jason Pike BC Mahasabhaku Samaninchi Purtistailo Anni Airport Lugoda Purtuna 20 A Parisundi Gatolo Pratipakshunetapudu Yelurlo A Pratipakshnaikuru Hodalo YS Jagan Mohan Reddy Yelurlo Nirvahinchina 20 BC Declaration Samaninchi BC Sabalo BC Declaration Prakatincharu A Declaration Lo Yevemi Amalu Chesam A Declaration Lo Cheppanavi Kuda Yevevi Gadichina 20 3.5 Samvatsaral Kalalo Amalu Chesam Oka Amsham Paina Oka Sudheerghamaina 20 Charcha Jarapadamto Patuga Ippatavaraku BC Liku Chesina Melu Gurinchi Prajalaku Cheppadame Kadu Raboye Rojullo BC Kinka, Chayals Natwenty, Amshalik Samanichinato, Kilaka Prakatalto, BC Sabha, Jaragabotundi, so Andhra Pradesh Rashtra Charitra, Yepuruguda, Kani Vini, Erig Natwenty, Ritlo, BC Sabha, Nerahin Chenduku, Airport Liaston, YSR Congress Party, Natalie Dipake, MP Vijay Sharedi, BC Mantulu, Bossa Sachinarana, Chalaboy Venugopal Krishna, Joy Ramesh, Karbu Naisro, Vitra, BC Samanichinato, Praja Pratinil, MLLU, MLC, Motta Antagoda, Sabano, Dada Motto, Nota Dabbe, the news. Vijayawada జరిగే 20 సభకు బీసీ ప్రతినిధులంతా కూడా హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించేందుకు మరొక ప్లేనరీ తరహాలో దాదాపుగా ప్లేనరీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది అయితే ప్లేనరీ మొత్తం విస్తృతంగా ఉన్నటువంటి కార్యకర్తల సమావేశం కానీ ఇది పూర్తిగా BC సంబంధించినటువంటి ప్రతినిధులు BC సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించి ఉన్నటువంటి అందరు ప్రజా ప్రతినిధులు BC లకు సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్ల దగ్గర నుండి మండల పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు అదే విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా దీంట్లో పాల్గొనేటువంటి పాల్గొనబోతా ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక అతిథిగా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నటువంటి పరిస్థితి BC లకు సంబంధించి గడిచినటువంటి 3.5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికే సుమారుగా 180,000 కోట్ల డిబిటి నాన్ డిబిటి పథకాల ద్వారా బీసీలకు అందించినటువంటి మేలు ఏ విధంగా చేశారో వివరించబోతున్నటువంటి పరిస్థితి దాంతో పాటుగా బీసీలకు రాజ్యసభలో కూడా మొట్టమొదటిసారి 50% బీసీలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా దీనిని ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపైన ఈ బీసీ సదస్సులో చర్చించబోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరి రేపు ఉదయం 7 గంటలకు ప్రతినిధులంతా చేరుకున్న తర్వాత 7 గంటల తర్వాత నుండి ప్రతినిధులు చేరుకున్న తర్వాత సుమారు 9:30 నుండి 10 గంటల ప్రాంతంలో బీసీ సభ ప్రారంభమవుతుంది మొదట మొత్తం మంత్రులను సుమారుగా 16 మంది వక్తలు మాట్లాడబోతున్నారు బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వివిధ కేటగిరీలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా 16 మంది ప్రసంగించిన తర్వాత సుమారు 11:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభకు చేరుకుంటారు 12 గంటల నుండి 1 గంట వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు బీసీలకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతున్నారో ఒక కార్యాచరణ దిశా నిర్దేశాన్ని ప్రకటించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి బీసీ సభ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి కూడా ఈరోజే బీసీ సంబంధించిన ప్రతినిధులంతా కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది విడియన్స్ శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి లాగిన్ చేయండి మీకు నచ్చిన ఎడిషన్ చదవండి కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు